హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నాలజీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రియల్మీ బట్స్ ఎయిర్ సో ఫస్ట్ వీటిని కొనాలని అమౌంట్ రెడీ చేసుకున్నప్పుడు ఏమనుకున్నాను అంటే గ్రాండ్గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనుకున్నా బట్ ఇక్కడ చిన్న డిసప్పాయింట్ అయ్యాను అదేంటంటే నేను కొనాలి అని డబ్బులు ప్రిపేర్ చేసుకొని ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కొందామని బయట షాప్స్ దగ్గరికి వెళ్ళాను ఒక షాప్లో ఉన్నాయి వాడి దగ్గరికి వెళ్ళి చూశాను కాకపోతే ఇక్కడ ఏంటంటే వాడు నాకంటే ముందే వాటిని అన్బాక్స్ అయితే చేశాడు అంటే అన్బాక్స్ అంటే ఓపెన్ చేసాడు వాడు నేను అడిగితే వాడు అంటే ఇవి వాడికి బాగా నచ్చి వాడు ఒకసారి ఓపెన్ చేసి ట్రయల్ చూశాను అంటున్నాడు వాడు ఓపెన్ చేశాక నేను గ్రాండ్గా అన్బాక్స్ చేసేది ఏముంది సో అందుకే మీకు ఒక రెండు సీన్లు అయితే చూపిస్తాను స్క్రీన్షాట్ లాగా లేకపోతే ఒక చిన్న వీడియోలాగా చేస్తాను వాటితో అక్కడ మాత్రం ఇటు అన్బాక్సింగ్ చూద్దాం దీంట్లో ఏం పెద్దగా కంటెంట్ అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇది రియల్మీ బర్డ్స్ బాక్స్ ఆ విధంగా ఓపెన్ చేసే పైన బర్డ్స్ ఉన్నాయి దాని చుట్టూ ర్యాపర్ ఉంది లో బాక్స్లో మిగతా కంటెంట్ అయితే చూద్దాం మనము ఒకటి థర్మోకోలు బాక్స్ దాంట్లో టైప్ సి పోర్ట్ ఒకటి ఇచ్చాడు తర్వాత ఒక మ్యాన్యువల్ ఇచ్చాడు ఇంకా పెద్దగా చదివి ఓపిక లేదు సొంతంగా చూసుకున్నాం ర్యాపర్ అలా సైడ్కి తీసేసి పడేసాను ఓపెన్ చేస్తే ఇంకా బడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ రీ రియల్మీ బట్స్ ఏ రన్బాక్సింగ్ అంతే అంతకుమించి పెద్ద కంటెంట్ అయితే బాక్స్లో ఏమీ కానీ సో ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక ఇది వచ్చేసి నాలుగు వేలు ప్రైజు నేను నాలుగు వేలకైతే కొన్నాను రియల్మీ బట్స్ ఎయిర్ నియో వచ్చి రీసెంట్గా లాంచ్ అయింది కాకపోతే దాని ప్రైజ్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దీనికి దానికి వెయ్యి రూపాయలు మాత్రమే డిఫరెన్సు సో దానికి దీనికి ఫీచర్స్ పరంగా ఏంటంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు ఇది వచ్చేసి టైప్ సి పోర్టు టైప్ సి పోర్టు అది వచ్చేసి మైక్రోయూస్ బి పోర్ట్తో వస్తుంది అంతే ఆ రెండు తేడా అంతకుమించి ఏ తేడా లేదు రెండు ఈక్వల్గానే ఉంటాయి ఛార్జింగ్ ఓకే సౌండ్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ రెండు ఈక్వల్గానే ఉంటాయి ఫ్రెండ్స్ సో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక ఫస్ట్ ఇది బాక్స్ దీన్ని లా ఓపెన్ చేయగానే లైట్ బ్లింక్ అవుతుంది చూసారా ఇదిగో 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 ఈ విధంగా అయితే లైట్ మనకు బ్లింక్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ చేసి బడ్స్ని దీంట్లోనే పెట్టి బ్లూటూత్ మన మొబైల్లో ఏదైతే మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చో వాటి ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్టింగ్ ఇలా ఓపెన్ చేస్తే కానీ ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆన్ చేస్తే పేర్ అయిపోతాయి సో వీటిని ఈ విధంగా చెవులో పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక లెఫ్ట్కు లెఫ్ట్ రైట్కి రైట్ అని అయితే ఉంది వీటికి అండ్ నెక్స్ట్ పర్లేదు బాగానే ఉంది ఇవి వచ్చేసి సేమ్ యాపిల్ యాపిల్కు దీనికి తేడా ఏమీ కానీ లేదు రెండు ఒకేలాగా అయితే ఉన్నాయి సో లెఫ్ట్కి లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ ఇదేదో బాగానే ఉంది బస్సు డ్రైవర్ లాగా ఈ విధంగా పేరు అయిపోయిన తర్వాత వివిధం వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీటి బ్యాటరీ లైఫ్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఓవరాల్గా సెవెంటీన్ అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు ఒక్కో బర్డ్స్లో వచ్చేసి త్రీ అవర్స్ వస్తుంది అంటే ఇది త్రీ అవర్స్ వస్తుంది ఇది త్రీ అవర్స్ అయితే వస్తుంది మనకు సో ఓవర్ ఇవి కేస్తో కలిపి ఓవరాల్గా సెవెంటీన్ అవర్స్ వస్తుంది బ్యాటరీ లైఫ్ మనం తెలివి ఎక్కువ ఉన్న మేధావులు అయితే కనుక ఇది త్రీ అవర్స్ వాడతాడు ఇది త్రీ అవర్స్ వాడతాడు సో వాడికి సిక్స్ అవర్స్ అయితే వస్తుంది ఈ విధంగా బ్యాటరీ సేవ్ చేస్తారు దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే కనుక సింగిల్ ట్యాప్కి అయితే అసలు ఏ ఫంక్షన్ లేదు సింగిల్ ట్యాప్కు ఫంక్షన్ ఎందుకు ఇవ్వలేదు అంటే కనుక మనం మామూలుగా ఇలా హెయిర్ అనుకున్నప్పుడు కానీ లేకపోతే చెమట తుడుచుకునేటప్పుడు కానీ సింగిల్ ట్యాప్ టచ్ అవుతుంది అందుకే సింగిల్ ట్యాప్కి ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ దీన్ని మనము డబల్ ట్యాప్ చేసినప్పుడు కాల్ రిసీవ్ చేసుకోవచ్చు కాల్ అదే కట్ చేయాలనుకోవడానికి ఇట్లా కొంచెం లాంగ్ ప్రెస్ చేసుకుంటే కాల్ డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ డబల్ ట్యాప్ ఆప్షన్ మనం సాంగ్స్ తినేటప్పుడు డబల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవుద్ది డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ సాంగ్ ప్లే అవుద్ది ఇదే కాకుండా మనం ఇలాగే సాంగ్స్ తినేటప్పుడు జస్ట్ ఇలా ఎవరితో ఉన్న మాట్లాడాలన్నప్పుడు జస్ట్ ఇలా తీసి ఇలా మాట్లాడవచ్చు ఆటోమేటిక్గా స్కిన్ సెన్సర్ అయితే ఉంది దీనికి ఆటోమేటిక్గా సాంగ్ అయితే ఆగిపోతుంది మళ్ళీ తర్వాత దీన్ని ఇలా కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సాంగ్ ప్లే అవుతుంది సో ఇంకా త్రిబుల్ ట్యాప్ ఫీచర్ కనుక చూసుకోవాలి అంటే కనుక త్రిబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళొచ్చు దీని గురించి ఇంకా కొంచెం చూడాలి ఎందుకంటే స్క్రీన్ షాట్ ఇస్తాను నేను సైడ్కి ఒకటి ఆ స్క్రీన్ షాట్ చూడండి అండ్ రెండు పక్కల లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కనుక మీరు గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్తారు ఆల్మోస్ట్ ఒక కార్ సౌండ్ బైక్ సౌండ్ వస్తుంది జూమ్ అని స్టార్ట్ అయినాడు ఆ విధంగా స్టార్ట్ అయినప్పుడు మీరు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అప్పుడు మీరు పబ్జి ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ ఏదైనా ఆడండి లో లేటెన్సీ గేమింగ్ అయితే లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది సో మీరు ఫైర్ చేసినప్పుడు స్పాట్లో మీకు అయితే వస్తుంది లేట్ అయితే ఎటువంటి లేట్ అయితే ఉండదు సో ఫ్రెండ్స్ వీటిల్లో అయితే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అదేమీ ఇవ్వలేదు ఫీచరు ఎందుకంటే రెండు పక్కల డబుల్ ట్యాప్ చేసినా ఒకటే ఫీచర్సే ఉన్నాయి రెండు పక్కల లాంగ్ చేసి పెట్టుకుంటే ఒకటే గేమింగ్ మోడ్ ఆన్ అవుతుందో ఒక పక్క లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కనుక గూగుల్గా ఏదో ఓకే గూగుల్ సిరి అవి అయితే అలెక్సా అవి అయితే యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్ వీటిని నేను ఒక వారం రోజుల నుంచి అయితే వాడుతున్నాను వారం రోజుల్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇవి బైక్ జర్నీకి నాకు తెలిసినంత కంఫర్టబుల్ అయితే కాదు బాగానే ఉంటాయి బట్ ఏమంటే పడిపోతాయేమో అనే భయం అయితే ఉంటుంది నేను నార్మల్గా కూడా యూస్ చేసి చూశాను ఎట్లన్నా కింద అయితే పర్లేదు మామూలు బయట తిరిగాను కొంచెం ఎగిరిన ఏం చేసినా అసలు పడవు ఇవి బాగానే స్టాండర్డ్గానే సిట్టింగ్ అయితే ఉన్నాయి బట్ చాలామంది పడుకొని వింటుంటారు ఐ మీన్ నిద్రపోయే ముందర సాంగ్స్ వింటుంటారు హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలాగే సాంగ్స్ వింటూ పడుకుంటారు అలాంటి వాళ్ళకైతే ఇది అంత మంచిది అయితే కాదు ఎందుకంటే వినేటప్పుడు వీటిలో కదిలే అయితే పడిపోతాయి మీకు అంత బెటర్ అయితే కాదు సో అలాంటప్పుడు మీరు నెక్ బ్యాండ్ కానీ లేకపోతే వైర్డ్ హెడ్ ఫోన్స్ కానీ ఇలాంటివైతే వాడుకోవడం చాలా మంచిదని చెప్తాను ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో కాకపోతే ఫ్రెండ్స్ ఇది మీకు ప్రైజ్ అయితే నాకు కొంచెం ఓవర్ అనిపించలేదు తక్కువ అనిపించలేదు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈక్వల్గా అయితే అనిపించింది దీని ప్రైస్ విషయంలో అనేది కుదిరితే ఇక్కడ నేను ఐ కార్డ్లో అయితే ఇస్తాను క్వశ్చను సో ప్రైజ్ ఎక్కువైందా తక్కువైందా సరిపోద్దా అనేది అది అయితే మీరు ఇక్కడ ఐ కార్డ్స్ ఉంటుంది అది క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఏదో ఒకటి ఎస్ అయితే ఎస్ నో అయితే నో నథింగ్ అయితే నథింగ్ ఏదో ఒకటి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి